ఇచ్చినటువంటిది రాష్ట్ర విపత్తు నిధుల నుంచి చెల్లింపు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు యాభై వేల వంతులను పరిహారం చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిఫార్సు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది ఈ మేరకు ప్రమాణపత్రం సమర్పించింది కరోనా నివారణ చర్యల్లో పాల్గొని వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాల ప్రకారం మరణ ధృవీకరణ పత్రాలు ఇస్తారని అది పొందిన కుటుంబాలకే పరిహారం లభిస్తుందని వివరించింది భవిష్యత్తులో కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది అన్ని పత్రాలు సమర్పించిన ముప్పై రోజుల్లో సొమ్ము అందుతుందని పేర్కొంది బాధితులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి కావాల్సిన పత్రాలను జత చేయాల్సి ఉంటుంది జిల్లా అధికారులు వాటిని తనిఖీ చేస్తారు జిల్లా కమిటీలో కలెక్టర్ వైద్య ఆరోగ్యాధికారి వైద్య కళాశాల ప్రిన్సిపల్ మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు పరిహారం చెల్లింపుపై ఈ కమిటీయే సిఫార్సు చేస్తుంది పరిహారం పొందడానికి అర్హత లేకుండా అందుకు కారణాన్ని స్పష్టంగా రాస్తుంది పరిహారం చెల్లింపుల ఆలస్యం మీద సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు ఇకపోతే మొన్ననే మాట్లాడుకున్నాం ఎడ్యుకేషన్ అంటే స్కూళ్ళల్లో కమిటీలు ఇవి రాజకీయాలు ప్రారంభమవుతాయా లేకపోతే మంచికి ఉపయోగపడతాయా రణరంగాన్ని తలపించింది అన్నటువంటి ఒక వార్త స్కూళ్ళు కూడా చివరికి రాజకీయ గందరగోళాలకి తీసినటువంటిది ఒకప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థి సంఘ రాజకీయాలతోనే అయ్యి స్కూళ్ళల్లో తన్నుకు సచ్చి వాళ్ళకి వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఇట్లాగ ఉండి వాటితో విరక్తి చెంది ప్రైవేటు కళాశాలలు ప్రైవేటు స్కూళ్ళ వైపుకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ నాడు నేడుతో బాగుపడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నాశనం చేసుకునేటువంటిది పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు ఇందులో తల్లిదండ్రుల కమిటీ అనేటువంటిది ఉపయోగించుకోవడానికి కాకుండా చివరికి తన్నుకు సచ్చేటువంటి స్టేజీకి ఇది అధికార విపక్షాల కొట్లాటకి కేంద్రమైనటువంటి పరిస్థితి విశాఖ జిల్లా గణపతి ఉన్నత పాఠశాలలో రాళ్ళు రువుకున్నారట ఇరు వర్గాలు దీనికి సంబంధించినటువంటి ఫోటోలతో సహా హైలైట్ చేశారు తన్నుకు చావడం అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశం ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీకి బుధవారం నిర్వహించిన ఎన్నికలు కొన్ని చోట్ల రన్నరంగాన్ని తలపించే పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికల్లో రాజకీయ వాతావరణం కనిపించింది కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వైకాపా మరి కొన్ని చోట్ల వైకాపాలను రెండు వర్గాల మధ్య ఘర్షణలు వాగ్వివాదాలు పరస్పరం రాళ్ళదాడులు జరిగినాయి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీజార్జ్ చేశారు ఉన్న చోట ఎన్నికలను వాయిదా వేశారు విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని గుడ్డిబా ప్రాథమిక పాఠశాల చైర్మన్ పదవిని ఒకటి పాయింట్ ఆరు లక్షలకి వేలం పాటలో ఒకరు దక్కించుకున్నారు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు నేడు కింద కోట్ల విలువ చేసే పనులను తల్లిదండ్రుల కమిటీల ద్వారా చేయిస్తోంది దీంతో ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క శాతం పూర్తయ్యాయి మొత్తం నలభై ఆరు వేల ఆరు వందల తొమ్మిది పాఠశాలలకు ఎన్నికలు నిర్వహిస్తే నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు బడుల్లో జరిగాయి పంతొమ్మిది వేల పాఠశాలల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు మరోవైపున ఘర్షణలు రాళ్లు దువ్వుకోవడంతో ఉద్రిక్త కమలాపురంలో ఒకటి అట్లాగే అనంతపురం కర్నూలు చిత్తూరు ప్రకాశం తూర్పుగోదావరి శ్రీకాకుళం విశాఖపట్నాల్లో జరిగినటువంటి ఘర్షణలు పాఠశాలల్ని నాశనం చేసేటువంటి కాన్సెప్ట్కి తల్లిదండ్రులే చివరికి రాజకీయాలుగా కొట్టుకునేటువంటి స్టేజ్కి వచ్చింది ఇది ఒక అరాచకమైనటువంటిది మంచిలో చెడుని క్రియేట్ చేసుకునేటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి ఒక శాపంగా మారినటువంటి పరిస్థితి ఇకపోతే